మళ్ళీ విశాఖ ఉక్కు లాభాల బాటలోకి తీసుకురావడానికి మా ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తుంది. ఎవ్వడికి అనుమానం అవసరం లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కాకుండా ఆపడానికి మా ప్రయత్నం చేస్తామని స్పష్టంగా చెప్తున్నాను అధ్యక్ష. పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద మాట్లాడితే బాగుంటుంది, రాష్ట్ర ప్రజలకి ఒక భరోసా వస్తుంది. సార్, థ్యాంక్ యూ అధ్యక్ష. ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి అధ్యక్ష, ఇది ఒక పార్టీకి సంబంధించో లేదంటే కొద్దిమంది ఒక ప్రాంతానికి సంబంధించి, మొత్తం రాష్ట్రానికి సంబంధించింది. చాలాసార్లు పదే పదే నేను అనేక సందర్భాల్లో కూడా చెప్పాను అధ్యక్ష, ఇది చాలా భావోద్వేగంతో చాలా త్యాగాల మధ్య నడుమున వచ్చిన స్టీల్ ప్లాంట్ అధ్యక్ష. ఇది గతంలో కూడా గత వైసీపీ పాలనలో కూడా అది ప్రైవేటీకరణ జరగబోతోంది. ఆ రోజున మన గౌరవ మన మంత్రి గారు చెప్తున్నాడు, అచ్చెన్నాయుడు గారు చెప్తున్నాడు, ఎందుకు ఆ రోజు ధర్నా చేశారు, వీళ్ళందరూ ఎందుకు వచ్చారంటే దానికి ఆ సమయంలో జరిగింది ఏంటంటే కొంతమంది కార్మిక సంఘాల నాయకులు కూడా ఎయిర్పోర్ట్కి వెళ్ళి అప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలు ఏంటంటే మేము దీన్ని కొంత భూమిని అమ్మేస్తాం మీకు ఇస్తామని చెప్తే అది నిర్వీర్యం చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తే మేమందరం అడ్డుకున్నాం అధ్యక్ష, మా అందరితో సహా. ఇది మొన్న కూడా కార్మిక సంఘాల నాయకులతో కూర్చున్నప్పుడు ఇదే నివేదిక, ఇదే అభ్యర్థన ఇచ్చారు. ఇది ప్రైవేటీకరణ చేయకూడదంటే మీరు ఎంత కమిటెడ్గా ఉన్నారో మేము అంతే కమిటెడ్గా ఉన్నాం. 2021 డిసెంబర్లో ఫిబ్రవరిలో మేము అమిత్ షా గారిని కలిసాం అధ్యక్ష, హోంమంత్రి అమిత్ షా గారిని కలిసి వారికి నేను ఇచ్చింది కూడా ఏంటంటే ఇది మాకు చాలా భావోద్వేగాలతో కూడింది, చాలా త్యాగాలతో కూడింది, దయచేసి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేయకండి అని చెప్పాం అధ్యక్ష. అలాగే మీరు గతంలో కూడా 2019-14 ఆ సమయంలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను కూడా దాన్ని ప్రైవేటీకరణ చేస్తామంటే మేమే ముందుండి దాన్ని ఆఫ్ చేసాం అధ్యక్ష. ఇది మేమేమనుకుంటే పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ లాభసాటిగా ఉన్నాయి, లాభాల దిశగా నడుస్తున్నాయి, కొద్దిపాటి నష్టాల దిశగా నడుస్తున్నాయి, వాటిని ముందుకు తీసుకెళ్లాలి, ప్రభుత్వాల పిఎస్యూస్ నడవాలనేది మా ఆకాంక్ష మా అందరిది. వెన్ ఇట్ కమ్స్ టు వైజాగ్ స్టీల్ ప్లాంట్ వీఆర్ ఎక్స్ట్రీమ్లీ కమిటెడ్ నాట్ టు ప్రైవేటైజ్, ఇది మా అందరి కమిట్మెంట్ అధ్యక్ష. అలాగే దీనికి ఇందాక మంత్రి గారు చెప్తున్నట్టుగా కొన్ని దీన్ని రన్ చేసే ఇష్యూస్లో చాలా లోపాలు ఉన్నాయి అధ్యక్ష. దాన్ని స్కిల్ని ఎన్హాన్స్ చేసుకోవాలి, దాన్ని కొంత పెట్టుబడి కావాలి, దాన్ని కొంత క్యాప్టివ్ మైండ్స్ కావాలి, లాట్ ఆఫ్ ఛాలెంజెస్ ఉన్నాయి. ప్రతిసారి నేను కార్మిక సంఘాలతో కూడా ప్రత్యేకించి ఈ మధ్యన ఒక నెల రోజుల క్రితం కూడా మాట్లాడడం జరిగింది అధ్యక్ష, వాళ్ళు కూర్చోబెట్టి దానికి సంబంధించి మీరు ఒక సమగ్రమైన ఒక కార్యాచరణ ఇవ్వండి మాకు. నేను మీరు వస్తే నేను కేంద్ర ప్రభుత్వం నేను ప్రత్యేకించి నేను కూడా నాకు సంబంధించి నేను కూడా తీసుకెళ్తాను తెలియజేసిన అధ్యక్ష. సో వీఆర్ ఎక్స్ట్రీమ్లీ కమిటెడ్ నాట్ టు ప్రైవేట్ దిస్. అధ్యక్ష, ఇది చాలా సెంటిమెంట్తో కూడుకున్న అంశం అధ్యక్ష. విశాఖ స్టీల్ ప్లాంట్ ఇది ఇంతక వారు చెప్పినట్టు ఇది ఒక పార్టీకో లేదా ఒక వ్యక్తికో ఒక సంస్థకో సంబంధించింది కాదు అధ్యక్ష. ఇది ఆంధ్ర విశాఖ హక్కు, ఆంధ్రుల హక్కు, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఆంధ్ర తాలూకా హక్కు అధ్యక్ష. 32 మంది ప్రాణత్యాగాలతో అయింది. మన ఇందాక మంత్రులు మాట్లాడుతున్నప్పుడు ఒకటి రెండు విషయాన్ని వాడు చెప్పడం జరిగింది. భూములు అమ్మేస్తున్నారు అప్పుడు ముఖ్యమంత్రి గారు తీర్చిదారు. దానికి కావాల్సిన నిధులు సేకరించుకోవడానికి ఆ రోజు చెప్తున్న ప్రయత్నం అధ్యక్ష, ఈ 6 నెలల కాలంలో విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల్ని 2 దఫాలుగా ఉన్న కొన్ని పీసుల్ని ఇప్పటికే ఆప్షన్లోకి నోటిఫికేషన్ సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తిస్తాను అధ్యక్ష. దాన్ని మేము వ్యతిరేకించామా? ఇది కాదు, ఇది డే టు డే యాక్టివిటీలో భాగం అధ్యక్ష. ఆ సందర్భంలో మాట్లాడిన దాన్ని రాజకీయాల్లో కూర్చోపించడం కరెక్ట్ కాదు అధ్యక్ష. ఏమైనప్పటికీ కూడా ఇది పూర్తిగా కూడా దీన్ని ప్రైవేటం చేయకుండా ఉంచాలి అధ్యక్ష. ఆ రోజు స్వయాన ప్రధానమంత్రి గారు విశాఖపట్నం సభకు వచ్చినప్పుడు సాక్షాత్తు ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం సభా సాక్షిగా లక్షలాది మంది ప్రజలు ఉంటుండగా ఆ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడం వీల్లేదు, మేము అధ్యస్తున్నాము, ఇది మా సెంటిమెంట్ అని చెప్పి సందర్భాలు కూడా ఒకసారి జ్ఞాపకం చేస్తాను అధ్యక్ష. ఎందుకంటే ఇది అన్ని పార్టీల తాలూ కమిట్మెంట్ ఉండాలి తప్ప ఇది ఏ ఒక్కరితోనో అవుతుంది అనుకుంటే మాత్రం పొరపాటు అధ్యక్ష. ఏదైతే రాష్ట్రంలో దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాల్లో జరుగుతున్న అంశాలు ఉన్నాయో ఆ ప్రకారమే దీన్ని కూడా అందరం సమస్యగా దీన్ని కాపాడుకోవడం బాధిస్తుంది. పూర్తిగా మా తరఫున మా పార్టీ తరఫున
మా తరఫున మా బాధ్యతగా ఈ హక్కుని ఏదైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనే దాన్ని ఏదుందో దాన్ని చేస్తే మాత్రం నేను దాన్ని పోరాడతాం అధ్యక్ష, దాన్ని కాపాడే ప్రయత్నిస్తాం అధ్యక్ష. ఏదైతే ఇప్పుడు గౌరవ సభ్యులు చెప్పారో, గౌరవ సభ్యులు చెప్పారో, కుటుంబంలో నాయకులు అచ్చెన్నాయుడు గారు కానీ లేదా పవన్ కళ్యాణ్ గారు కానీ చెప్పారు, ఆ మాట మీద కట్టుబడి ఉండి, ఆ మాట మీద కట్టుబడి ఉండి ఈ దీన్ని ప్రవీణం చేయాలనేది మా తాలూకా డిమాండ్ ఎక్సర్సైజ్ చేయాలని కోరుతున్నాం అధ్యక్ష. ఇంకా లేదండి, ఇంకా అయిపోయింది, కూర్చోండి, అయిపోయింది, కూర్చో. క్వశ్చన్ నెంబర్ 13634 మున్సిపల్ రెవెన్యూ రిప్లై చెప్తారా సార్? ప్రతిపక్ష నాయకులు బుస గారు అడిగిన దానికి సార్, ఆ రోజులు కూడా మేము అడిగింది ఏంటంటే ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకెళ్ళండి అని మేము అభ్యర్థించాం సార్. దే హావెంట్ టేకెన్ ఎనీ ఇనిషియేటివ్ ఈవెన్ దెన్. వీఆర్ రియల్ ఆ రోజు నుంచి కూడా ఈ రోజు మేము ఒకటే కమిట్మెంట్తో మాట్లాడుతున్నాం కానీ ఆ రోజు మేము అభ్యర్థించాం అధ్యక్ష, ఆల్ పార్టీ మీరు చేయండి, మేము తీసుకెళ్తాం, మేము అందరం వస్తాం అని మాట్లాడేవా. మేబీ దే డిడ్ంట్ కన్సిడర్ ఇట్ సార్ అధ్యక్ష. సో వి వాంట్ బ్రింగ్ ఇట్ టు దట్ సార్. ఇంకా పెంచొద్దండి, ఇంకా పెంచొద్దు, ఇంకా చేయకపోతే అది రికార్డ్స్ లో ఉంటుంది అధ్యక్ష. ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకెళ్ళడానికి ఎవరికి అభ్యంతరం లేదు అధ్యక్ష. ఎప్పుడు 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 ఇన్ స్పైట్ ఆఫ్ అనండి, వినపోతే చెప్తారుగా, వినపోతే చెప్తారుగా. వినండి వినండి వినండి, దయచేసి వినండి, రామారావు గారు వినండి, వినడానికి అభ్యంతరం ఏముంది, వినడానికి అభ్యంతరం ఏముంది. ఆ రోజున్న ప్రభుత్వానికి, ఆ రోజున్న ప్రభుత్వానికి ఆపే శక్తి లేకపోయినప్పుడు ఆల్ పార్టీ డెలిగేషన్ రావాలి. మాకు ఆ శక్తి ఉంది, అది ఉంది కాబట్టి అది చేయమని చెప్పి రిక్వెస్ట్. కూర్చోండి కూర్చోండి సార్, అచ్చెన్నాయుడు గారికి పంచకండి, కూర్చోమ్మా కూర్చోమ్మా. ఆ రోజు కనుక నిజంగా మనసు త్రికరణ శుద్ధిగా, త్రికరణ శుద్ధిగా వారు కనుక ఆపండి ఉంటే అసలు ఈ రోజు ఈ ప్రశ్న ఉత్పన్నం అయ్యండి. క్వశ్చన్ ఇస్ ఓవర్, కూర్చోండి, ఇంకొద్దు కూర్చోండి, ఇంకొద్దండి కూర్చోండి, ఇంకొద్దు కూర్చోండి, ప్లీజ్ ప్లీజ్. క్వశ్చన్ నెంబర్ 13634 మున్సిపల్ రెవెన్యూ, రెవెన్యూ మినిస్టర్ గారు కూర్చోండి, అయిపోయింది కూర్చోండి, కూర్చోండి, అయిపోయింది అయిపోయింది, క్వశ్చన్ అయిపోయింది, కూర్చోండి కూర్చోండి ప్లీజ్ కూర్చోండి. ఎందుకు అరే ఎందుకు కూర్చోండి, క్వశ్చన్ అయిపోయింది నా. మీరు ఇలాగా కూర్చోవయ్యా స్వామి, కూర్చో కూర్చో రాహుల్ కూర్చో. ఇది ఇది బ్యాడ్ ప్రాక్టీస్, ఇది బ్యాడ్ ప్రాక్టీస్ నా, ఇది బ్యాడ్ ప్రాక్టీస్ నా నా. ఇలాగ మీరు బెదిరిస్తే మైక్ ఇస్తాననుకోవటం అది అసంభవం. మీరు మీరు ఈ రకమైన ప్రాక్టీస్ మానేయండి, మీరు ఈ ప్రాక్టీస్ మానేయండి నా నా. ఎవరు ఎవరు లేదు 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 నా 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 ఎవరు. ఆ క్వశ్చన్ అయిపోయి ఆ క్వశ్చన్ అయిపోయింది, ఏమో ఏమో లేదు అది లేదు. అరే ఎందుకు వస్తారా మీరు, ఆ ఏంటి దేనికి వస్తారు మీరు, మీరు దేనికి వస్తారు చెప్పండి, మీరు దేనికి వస్తారు, మీరు దేనికి వస్తున్నారు సార్? కూర్చోండి కూర్చోండి మినిస్టర్ గారు, కూర్చోండి మినిస్టర్ గారు, కూర్చోండి.